హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతున్న ఐపీఎల్ 10 పై పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఈనాడు 21న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్ కు దాదాపు 1800 మంది సిబ్బందితో పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 88 ప్రాంతాల్లో సీసీటీవీలు, షీ టీమ్స్, స్పెషల్ పోలీసులు ఆధ్వర్యంలో నిరంతరం నిఘా కొనసాగుతుందని, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటర్ బాటిళ్లు, బ్యానర్లు స్టేడియంలోకి నిషేధం విధించినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భారీ ఎంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఈ బందోబస్తులో మన లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు ట్రాఫిక్, తర్వాత సెక్యూరిటీ వింగ్, ఆర్మ్ ప్లాను, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ కంట్రోల్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత కొన్ని విజిలెన్స్ టీమ్, ఇవన్నీ దానికి ఒక భాగం. రఫ్లీ 1800 ఆఫీసర్స్ అండ్ మెన్ దే విల్ బి డిప్లాయింగ్ ఫర్ డ్యూటీ.